Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆదిరెడ్డి వర్సెస్ బుచ్చయ్య రాజమండ్రి రచ్చ మళ్లీ మొదలు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుపై అలగడం, పార్టీకి రాజీనామా చేస్తారంటూ డెడ్ లైన్ పెట్టడం, ఆ తర్వాత చంద్రబాబు ఆయనను బుజ్జగించడం తెలిసిందే. బుచ్చయ్యకు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి మధ్య జరుగుతున్న వివాదమే ఈ ఎపిసోడ్ అంతటికీ మూల కారణం. చంద్రబాబుతో చర్చల తర్వాత బుచ్చయ్య సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే ఆదిరెడ్డి ఫ్యామిలీ మాత్రం బుచ్చయ్యపై తగ్గేది లేదన్నట్లుగా తొడకొడుతోంది. రాజమండ్రి టీడీపీలో రచ్చ మళ్లీ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ ఆదిరెడ్డి ఫ్యామిలీకి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఏమాత్రం పడని విషయం తెలిసిందే. అసలు రాజమండ్రి సిటీ సీటు బుచ్చయ్యేది, కానీ 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల ఆ సీటు వదిలి రూరల్కు రావాల్సి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో పొత్తు లేకపోయినా సరే రాజమండ్రి సిటీ సీటును చంద్రబాబు ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఇచ్చారు. దీంతో బుచ్చయ్య మళ్లీ రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆయనకు సిటీ నియోజకవర్గంలో కేడర్ ఉంది. ఆ కేడర్ను ఆదిరెడ్డి ఫ్యామిలీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై ఆ మధ్య బుచ్చయ్య చౌదరి రాజీనామా వరకు వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు బుజ్జగించడంతో కాస్త వెనక్కు తగ్గారు. దీంతో బుచ్చయ్య మళ్లీ యాక్టివ్గా పనిచేసుకుంటున్నారు. అటు సిటీలో ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త శ్రీనివాస్ పనిచేసుకుంటున్నారు. ఇక అంతా సజావుగా సాగుతుందనుకునే సమయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. బుచ్చయ్యపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా బుచ్చయ్యను టార్గెట్ చేశారు. తమ అధినాయకుడిని మంగళగిరి వెళ్లి కలుస్తారని, క్షేత్రస్థాయిలో అదే నాయకుడిని అమలాభూతులు తిడతారని, వీరా సీనియారిటీ కలిగిన నాయకులు వారి లక్షణాలు ఇవేనా అంటూ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. వారికి విలువంటూ ఉందా, గెలుపు ఓటము సర్వసాధారణమని, అంత మాత్రాన దిగజారుడు వ్యవహారాలు చేయకూడదని, కాలమే అన్నిటికీ సరైన సమాధానం చెబుతుందని పోస్ట్ పెట్టారు. అంటే ఇటీవల బుచ్చయ్య మంగళగిరి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఇక ఈయన క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి గురించి డైరెక్ట్ గానే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భవానీ భర్త శ్రీనివాస్ ఇలా బుచ్చయ్యను టార్గెట్ చేసి విమర్శలు చేశారని తెలుస్తోంది. అయితే ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రచ్చకు చంద్రబాబు బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్ వ్యాఖ్యలకు గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఇంతవరకు స్పందించలేదు. ఆయన గనక స్పందించి కౌంటర్ ఇస్తే రాజమండ్రి టీడీపీలో రచ్చ మళ్లీ షురూ అయ్యే అవకాశం ఉంది.